పశు వైద్యులను ఆర్బీకేలో నియమించాలనే యోచనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని వెటర్నరీ వైద్య విద్యార్థులు డిమాండ్ చేశారు. తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పశు వైద్య పట్టభద్రులు విద్యార్థుల జేఏసీ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. స్థానిక వెటర్నరీ యూనివర్సిటీ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు వందలాది మంది విద్యార్థులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ పశు వైద్యులను ఆర్బీకేలో నియమించడం సరైంది కాదని సూచించారు. వెంటనే ఆ ఆలోచన ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్ వెటర్నరీ ల్యాబ్స్ లో స్పెషలైజ్డ్ వెటర్నరీ డాక్టర్ని తక్షణం నియమించాలని డిమాండ్ చేశారు. పశు వైద్య విద్యార్థిని విద్యార్థులు ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా, అదేవిధంగా పశు వైద్య విద్యార్థిని పశు వైద్య వైద్య వృత్తిని అవమానపరిచే విధంగా, భంగం కలిగించే విధంగా మాకంటే దిగువ స్థాయి ఉద్యోగులతో సమానంగా ఆర్బీకేలలో పనిచేయమని పశు సంవర్ధక అధికారుల నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీని బంద్ చేసి యూనివర్సిటీ దగ్గర నుంచి ఆర్డీఓ కార్యాలయానికి ర్యాలీ వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా 1200 మంది పశు వైద్య పట్టభద్రులు నిరుద్యోగంతో ఉన్నారు. ఈ నిరుద్యోగులందరినీ ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఏదైతే ఆ వెటర్నరీ 6 సంవత్సరాలు చదివిన వారిని కింది స్థాయి ఉద్యోగులతో కూర్చోబెట్టి వారితో సమానంగా ఉద్యోగం చేయమండం, ఇది వెటర్నరీ ప్రొఫెషన్కి వారి ఆత్మగౌరవ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. దయచేసి ప్రభుత్వ అధికారులు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఏదైతే ఉందో ఆర్బీకేల్లో మమ్మల్ని పనిచేయమని, అలాగే వెటర్నరీ కాంపౌండర్ స్థాయిలో మమ్మల్ని పనిచేయమని ఏదైతే చెప్తున్నారో ఇది చాలా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.